Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సంపాదన ఎంత? పార్టీ నడిపించేంత ఆస్తి ఉందా? పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఆయన అన్ని కార్లు కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్యాకేజ్ తీసుకోకపోతే అని ప్రశ్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇవే విమర్శలు చేయడంపై వాటిపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 8 ఏళ్లలో 6 సినిమాలు చేశానని, ఆ సినిమాల ద్వారా దాదాపు 120 కోట్లు సంపాదించానని అన్నారు. తన పిల్లలు డిపాజిట్ చేసుకున్న డబ్బులతో కార్యాలయం కట్టానని అన్నారు. అలాగే 33 కోట్ల 37 లక్షల ట్యాక్స్ కట్టానని అన్నారు. తనకెవడో డబ్బులు ఇవ్వనవసరం లేదని అన్నారు. తాను తలుచుకుంటే సినిమాలు చేసి మీకంటే ఎక్కువ సంపాదిస్తాను, ఇంకోసారి ఎవరన్నా తనను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని విమర్శించారు. ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ కడుతున్నది కూడా తానేనని అన్నారు. అలాగే సీఎం ఫండ్, ఇతర సేవా కార్యక్రమాలకు తానే 12 కోట్లు ఇచ్చానని అన్నారు. అయోధ్య రామాలయానికి 33 లక్షలు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంత చేయగల తాను కేవలం వాహనం కొంటే అది గిఫ్ట్ ఇచ్చారని అంటారా? దానికి జీఎస్టీ కూడా కట్టాను, కావాలంటే చూపిస్తానంటూ మండిపడ్డారు. అయితే పవన్ కు ఉన్న ఆస్తులతో పార్టీని నడపడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ కోసం చిరంజీవి చెన్నైలో ఉన్న తన ఆస్తులను అమ్మేశారని గుర్తు చేశారు. అంటే భారీ ఆస్తులు ఉన్న చిరంజీవే పార్టీ నడపడం కోసం తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. రాజకీయాలలో గెలుపంతా డబ్బుల పంపకంపైనే ఆధారపడి ఉంది. మరి పవన్ ఆస్తులతో అది సాధ్యమవుతుందా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బహిరంగ మార్కెట్ వాల్యూలో లెక్కలు కడితే ఆయన ఆదాయం దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన కార్లు, మిగతా ఆస్తుల విలువ 100 కోట్లపైనే ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు సుమారు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ఆ మధ్య అత్యంత ఖరీదైన భూమిని కొన్నారని కూడా తెలుస్తోంది. ఇలా అంతా కలిపి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉండొచ్చు. మరి ఆ ఆస్తులతో పార్టీ నడపడం సాధ్యమేనా? రాష్ట్రంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అయిన పవన్ ఖర్చు పెట్టకపోయినా గెలిచేస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ రేంజ్ లో అభిమానులైతే ఉన్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా అభిమానులను ఓటర్లుగా మరల్చడం అంత ఈజీ పని అయితే కాదు. అందుకే పవన్ కు పార్టీ నడపడం కత్తిమీద సామే. ఆ విషయం పవన్ కు కూడా తెలుసు. అందుకే పార్టీని నడపడం అంత ఈజీ కాదు అనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట.